నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఫస్ట్ సప్తగిరి అన్నట్టు ఏంటి, నేను ఏదో నేను వేరే చేస్తున్నాను కదా నలుగురు ఐదురు అన్నాడు కాదు తమ్ముళ్ళు. మీరందరికీ ఎవరికాళ్ళకి చాలా గొప్ప ఇండివిజువల్ టాలెంట్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఏ లాంగ్వేజ్లో ఇంతమంది కమెడియన్లు ఉండరు, ఇంతమంది కమెడియన్లు ఉండి ఇంత బిజీగా ఎవరు ఉండరు, అందరూ బిజీ. ఇంకోటి అదే నువ్వు కొంచెం గజ బిజీ వినంటరా. అయితే కమెడియన్స్కి నిజం చెప్తున్నానండి, కమెడియన్స్ అందరికీ పర్సనల్గా చాలా బాధలు ఉంటాయి. ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే ఎవళ్ళ కాళ్ళ జన్మలో వాళ్ళ కర్మానుసారం వాళ్ళు బాధలు పడుతుంటారు. ఆ బాధల్ని ఆ బాధల్లో వాళ్ళు ఉన్నప్పుడు మేము వాళ్ళకి కనిపించినప్పుడు మేము వాళ్ళని నవ్విస్తాం, దాంతో వాళ్ళ బాధలు మేము బేర్ చేయవలసి వస్తుంది. ఇది నిజం. చార్లీ చాప్లిన్ గారు చెప్పిన మాట ఇది, నేను చెప్పింది కాదండి. అందుగురించి అందరి బాధల కర్మ మేము తీసుకుంటున్నాం కాబట్టి అదంతా కలిపి మా కుటుంబానికి మా పిల్లలకి పాజిటివ్ కర్మ రూపంలో వెళ్తుందంట. ఆ రకంగా మేమందరం అదృష్టవంతులం. ఫ్యాక్ట్ ఇది. నేను అంటే ఇన్ని ప్రాపర్టీలు లైఫ్లో సంపాదించుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. రూపాయి పెట్టకుండా ఇన్ని ప్రాపర్టీలు కొంటానని అనుకోలేదు నేను. ఇంత ఎక్కడా చూడలేరండి యూనిట్. ఎందుకంటే కథానాయకుడు షూటింగ్ చేస్తున్నాను నేను రజనీకాంత్ గారితో. సో వడివేలు గారు షార్ట్ చేసిన తర్వాత నేను షార్ట్ చేయాలి తెలుగులో షార్ట్. అప్పుడు నేను షార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ ఆయన చేసేస్తున్నారు, అప్పటికప్పుడు నాకు తమిళ రాదు, అప్పటికప్పుడు చెప్తారు వినేసి చేసేయాలి మనం. మూడు పేజీలు షార్ట్ ఒకటి పెట్టారు, నేను బ్లర్ అదేంటిది ఎలా ఎలా చేయగలను, మూడు పేజీలు అతను మాట్లాడేసారు, ఆయన మూడు రోజులు ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు చూసేసి మానిటర్ ఎలా చేయగలను అనుకున్నా. అనుకుని సరే ట్రై చేద్దాం, ఇది సవాల్ అనుకుని చేశా. పైగా ఒకళ్ళు చేయటం వల్ల ముందు టెన్షన్ ఉంటుంది, వాళ్ళతో పోలుస్తారు. చేసినప్పుడు ఒక ఐడియా వచ్చి రజనీకాంత్ గారిని, సార్ మీ పక్కన నేను లకలక నచ్చాను అడిగాను పక్క తీసుకెళ్ళి, ఏ అనండి హ్యాపీగా అనండి అన్నారు. చాలు సార్ అని అతను ఆయన చెయ్యింది ఇంప్రవైజేషన్, అది నేను చేస్తే ఆయన ఫీల్ అయ్యారు అదేంటి నేను మర్చిపోయాను ఇతను చేసాడు ఇది, నేను మళ్ళీ చేస్తాను టేక్ అన్నారు. అంటే మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే మన పక్కనే అండి ఎప్పుడు చేతేసి దేవుడు తిరుగుతూ ఉంటాడు మనకు కూడా అంతే. ఇది ఇందాక అన్నారు అలీ గారు, నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది కథానాయకుడిది, ఆయన వివేక్ గారి గురించి చెప్పినప్పుడు నన్ను అన్నారు ఒక బిట్ చేయమని అడిగారు, అది అలీ గారు చేసిన బిట్ అది. నేను అన్నాను సార్ అది నేను చేయలేను సార్, రజనీకాంత్ గారు అడిగితే అది నేను చేయలేను సార్, అది అలీ అన్నే బాగా చేయగలరు సార్ అన్నాను. వెంటనే మొత్తం ఆల్ తమిళ కమెడియన్స్ పిలిచేశారు ఆయన, చూడండి చూడండి ఇతను చేయలేను, అది ఆలీయే బాగా చేస్తాడని ఇతను చెప్తున్నాడు, మీరు లైఫ్లో ఎప్పుడైనా నేర్చుకోండి అయ్యేలాగా అన్నారు. అంత గొప్ప సంస్కారం ఉన్న కామెడీ కింగ్స్ ఫ్యామిలీలో నేను ఉండటం నాకు గర్వకారణం. నేను ఏమిచ్చినా వీళ్ళు రుణం తీర్చుకోలేను, వీళ్ళు ఎప్పుడు నా వంతుకు మించింది కూడా నేను ట్రై చేసి మా వాళ్ళు అందరి కోసం చేయడానికి నేను ఎప్పుడు ముందుకు వస్తాను, చేసి తీరుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారకులు ఒకళ్ళే, కాంతి మాధవ్ గారు. ఎందుకంటే నేను నాలో కమెడియన్ చూశాను, ఆయన నాలో యాక్టర్ని చూశారు, ఆర్టిస్ట్ని చూశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇక్కడికి వచ్చి ఓపిక్గా నా సొల్లంతా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా మా యూనిట్లో ఉన్న నాకు మంచి హిట్ సినిమా అవ్వాలని, మా టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, డైరెక్టర్ గారికి మళ్ళీ నాతోనే ఒక సినిమా చేయాలని, అలాగే కిరీటికి వాళ్ళని డబ్బులు రావాలని ఉంగరాల రాంబాబు ద్వారా, ఎందుకంటే తను రాలేదు, వచ్చిన అందరికీ డైరెక్టర్ ఎక్కువ కనపడ్డ ఎక్కడ పక్కన నుంచి ఉంటాడు, చాలా సింపుల్ వ్యక్తి. అలాగే పరుచూరి ప్రసాద్ గారు, ఈ సినిమా ఆల్మోస్ట్ చాలా రోజులు జరిగిందండి బికాస్ ఆఫ్ ద క్వాలిటీ కోసం. సో ఆ క్వాలిటీ ఈరోజు తెర మీదకే వచ్చేలా చేసిన ఆయనకి వాళ్ళని డబ్బులు మిగలాలని ఈ సినిమా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హిట్స్ ఉన్నాయి ఈ బ్యానర్లో, ఇది కూడా ఒక మంచి హిట్గా ఈ బ్యానర్లో ఉండాలని ఫ్యూచర్లో మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.